ఈ రాష్ట్రంలో ఒక మంత్రి మీద, మంత్రి ఇంటి మీద, ఒక శాసనసభ్యుడి ఇంటి మీద దాడి జరిగిందంటే ఇది స్పష్టంగా ప్రభుత్వం యొక్క వైఫల్యం. ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది ల్యాండ్ ఆర్డర్లో. నేను ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నిన్నను మంత్రి విశ్వరూప్ గారి ఇల్లుని తగలబెట్టారు. విశ్వరూప్ గారు ఆ సమయంలో లేరు. పోలీసులు కుటుంబ సభ్యులందరిని కూడా దగ్గర ఉండి ఇంటిలో నుంచి బయటికి తెచ్చి సురక్షితంగా పంపించారు. మరి అటువంటి సందర్భంలో ఆ ఇంటికి పోలీసులు ఎందుకు బందోబస్తు ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతున్నాను. అన్నం సతీష్ శాసనసభ్యుడి ఇంట్లో ఉంటే భద్రంగా తీసుకొచ్చి బయట పెట్టారు. దేనికి బయట పెట్టారు? ఇంటి పైన పొన్నాడు సతీష్, సారీ, ఎందుకు బయటకు తీసుకొచ్చారు? విధ్వంసకారులు వచ్చి ఇల్లు తగలబెడతారు, ప్రాణాపాయం ఉందని చెప్పే కదా బయటకు తీసుకొచ్చారు. మరి బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో ఆ ఇంటికి మీరు ఎందుకు బందోబస్తు పెట్టలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఇదే కాకుండా ఇల్లు తగలబడుతుంటే అమలాపురం జిల్లా హెడ్ క్వార్టరు ఏం ఫైర్ ఇంజిన్ ఒక్కటి కూడా లేదా? ఒక ఫైర్ ఇంజిన్ అని ఎందుకు రాలేదు? అదేవిధంగా ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చేయించారో వాళ్ళు వైసీపీకి చెందినటువంటి ప్రముఖమైనటువంటి కార్యకర్తలుగా మనందరం కూడా ఈరోజు తెలుసుకుంటున్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం దగ్గరుండి జరిపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. విధ్వంసాలు చేయడం వైఎస్ఆర్ కుటుంబానికి పుట్టుకతో వచ్చినటువంటి విద్య. ఇదేదో ఈరోజు జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి గురించి హైదరాబాద్లో మత కల్లోలు సృష్టించి 200 మందికి ఊతకోతకు గురైనటువంటి సంగతిని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చెన్నారెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి గురించి వైఎస్ రాజశేఖర రెడ్డిని రిలయన్స్ వాళ్ళు చంపేశారని, రిలయన్స్ షాపుల మీద దాడి చేసి షాపులన్నీ విధ్వంసం చేసింది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, ముఖ్యమంత్రి పదవి గురించి గత 5 సంవత్సరాల్లో కాపు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని తునిలో ట్రైన్ తగలబెట్టి అక్కడ విధ్వంసం చేసింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ పార్టీ అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. నీ ముఖ్యమంత్రి పదవి గురించి కోడి కత్తి డ్రామా ఆడింది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. నీ ముఖ్యమంత్రి పదవి గురించి సొంత చిన్నానే ఇంటిలో చంపి దాన్ని మర్డర్గా ఎవరో చంపారని బయట ప్రపంచానికి సృష్టించినటువంటి వ్యక్తివు నువ్వు అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను.